వెరీ గుడ్ మార్నింగ్. ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారా? సో స్వీట్ స్వీటీ. మీ టార్గెట్ ఎంత? మీ హైట్ని బట్టి ఉంటుంది. మీ హైట్ అండ్ కరెంట్ అంటే కరెక్ట్గా ఉన్న వెయిట్ బట్టి ఉంటుంది. నోటిఫికేషన్ లేట్ వచ్చిందా? యాక్చువల్లీ 6 అని చెప్పాను కదా, కొంచెం ముందుగానే పెట్టేసి ఉంచాను. థ్యాంక్ యూ హేమ, థ్యాంక్ యూ ప్రవీణ, హాయ్ దివ్య, హాయ్ రేఖ. ఓకే, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. బికాజ్ ఈరోజు ఇంట్లోని సత్యనారాయణ మూర్తి స్వామి వ్రతం ఉంది. ఇప్పుడు 8:00 స్టార్ట్ అవుతుంది. సో నేను తొందరగా ఫినిష్ చేసుకుని వ్రతానికి వెళ్ళిపోవాలి. సో ఇంకా లేట్ చేయకుండా అయితే స్నానం చేస్తున్నాను. ఎక్కువగా ముచ్చట్లు పెట్టడానికి అవ్వదు. హాయ్ గుల్రాజ్, హాయ్ పుష్ప, హాయ్ శ్రీలత, హాయ్ దీప్తి, హాయ్ భాగ్య, హాయ్ మౌనిక, హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు తొందరగా ఫినిష్ చేసేయాలి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్లోకి వెళ్ళిపోతాను. మరీ చెప్తున్నాను, నేను 500 స్క్వాట్స్ అండ్ లంజెస్ చెప్పాను కదా, కొన్ని డివైడ్ చేసి ఒక్కొక్క ఎక్సర్సైజ్ డివైడ్ చేసి చేస్తున్నాను. మీరు ఎలా చేయాలి అంటే, నాతో పాటు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, చేయగలిగిన వాళ్ళు ఓకే చేయొచ్చు, చేయలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, నేను ఇప్పుడు ఒక 50 రిపిటేషన్స్ చేశారనుకోండి, మీరు అట్లీస్ట్ 5 or 10 అలా చేయండి చాలు. ఓకే, అంతకన్నా ఎక్కువ చేయక్కర్లేకపోవచ్చు, కానీ అటెంప్ట్ అయితే చేయండి. మీరు 3 రిపిటేషన్స్ చేసినా చాలు, 3 రిపిటేషన్స్ చేసి వెయిట్ చేసి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఎక్సర్సైజ్కి రండి. ఓకేనా? సో అలా చేసుకుంటే మీకు ఎక్సర్సైజ్ అనేది అలవాటు అవుతుంది. ఓకే, సో ఈ ఛాలెంజెస్ ఎందుకు పెడుతున్నానంటే, మీకు కరెక్ట్ పోస్చర్స్ అన్నీ కరెక్ట్గా తెలుస్తాయి, ఆ ఎక్సర్సైజ్ ఏంటి అనేది తెలుస్తుంది, ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనే విధంగా నేను పెడుతున్నాను. ఓకే, సో నేను 500 అన్నాను, మీరు 500 చేసేయాలని అవసరం లేదు, నాకు ఛాలెంజ్ మీకు కాదు. ఓకే, సో ఇంకా ఎవరైనా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఓకే, ఓపిక ఉండి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఎంతైనా చేయొచ్చు. ఓకే, అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్టయితే కనుక, ఇప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తే ఫర్దర్గా అది ఏ లైవ్ వచ్చినా వచ్చేస్తుంది. ఓకే, అయ్యయ్యో గుల్రాజ్, కొంచెం బాగా స్ట్రెచ్ చేయండి ఆర్మ్స్, కొంచెం బాగా ఆర్మ్స్ స్ట్రెచెస్ నేను చూపించాను కదా మీకు, లైక్ దిస్. అలా ఆర్మ్స్ స్ట్రెచెస్ బాగా చేయండి, హ్యాండ్స్ పెయిన్స్ తగ్గుతాయి. మీరు ఎక్కువగా స్ట్రెస్ చేయొద్దు, ఒక 2 డేస్ రిలాక్స్డ్గా చాలా కూల్ వర్కౌట్స్ చేయండి. ఓకేనా? ఎక్కువగా స్ట్రెస్ చేయొద్దు ఎఫెక్ట్ అయిన ఏరియా. ఓకే, హ్యాపీ ఫ్యామిలీ నాగలక్ష్మి, హాయ్. ఓకే, ఇంకైతే స్టార్ట్ చేసేద్దాము. దీప్తి, ఫినిష్ యువర్ వర్క్, ఇట్స్ వెరీ గుడ్. సో ఫస్ట్ వచ్చేసి స్క్వాట్ జంప్, స్క్వాట్ జంప్ ఒక 50 చేసేద్దాం. బిఫోర్ స్టార్టింగ్ నేను వార్మప్ అయితే ఒక 10 మినిట్స్ వార్మప్ చేశాను. సో మీరు కూడా కంపల్సరీ వార్మప్ చేసేకే మెయిన్ కోర్స్కి రండి. ఓకే, డైరెక్ట్గా రావద్దు, ఫస్ట్ వార్మప్ చేసాక అప్పుడు రావాలి. ఓకే, ఓకే, స్క్వాట్ జంప్స్. లాస్ట్కి సరిగ్గా చేయలేకపోయాను. రిలాక్స్,
रिलैक्स लोको नेक्स्ट स्क्वाट साइड टू साइड टो टचेस इला इला इवो का 50 वन सेकेंड रेडी अच्छा चमक बहुत अलग है ओके साइड टू साइड टू टचेस One, two, three, four, five, six, seven, eight, nine, ten, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 50. Take rest. ओके नाउ स्क्वाट पल्सेस चेद्दाम सॉरी फर्स्ट पल्सेस करना इन एंड आउट स्क्वाट चेसी देन नेक्स्ट पल्सेस चेद्दाम इन एंड आउट स्क्वाट ऑफ 50 చాలా కష్టం బట్ ఎనీథింగ్ ఇష్టంతో చేస్తే కష్టం అనేది ఉండదు కదా సో వీ కెన్ డూ ఇట్ ఇన్ అండ్ అవుట్ టెస్ట్ కదా హ్యాండ్స్ ఇలా పెట్టి ఓకే వన్ టూ ఇలా ఇన్ అవుట్ ఇన్ అవుట్ అవుట్ చేసినప్పుడు స్క్వాట్ ఎగ్జాక్ట్ ఇలా రావాలి ఓకే Shall we start it? Upper body straight on the ila bend over for the squat position on the okay? Shall we start?
50. At this stretch, not so easy. But chase your bicha. Any chase, Aru? Wow. Swati 50. Very good. Inka? Ento man chase, Aru? Please comment. Divya 30, superb Divya. Kalpana 47, Pauni. Hi, good morning. Next, squat pulses. Okay, 30, Sweta, very good. Hi, Kavita. Hi, Atika. Now, squat pulses. Oh, 50. Your chest. Bhagya Lakshmi 50. Wow. Hi, Akila. Okay. Now we are going to squat pulses. Pull on. Full cardio manipulation. Hello? Okay, squat pulses. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. Oh, దీనికన్నా ఇన్ అండ్ అవుటే బెస్ట్. ఇది కంప్లీట్ స్క్వీజింగ్ అసలు చూడడానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది. చేసే తప్ప ఇక్కడ ఉంది బర్ను ప్రోమో. 40 స్వాతి, వెరీ గుడ్. థైస్లో బర్న్ ఎలా ఉంది? డి బత్సం. దివ్య 50. మమత హాయ్. రమ హాయ్. హాయ్ ఎవ్రీవన్. సో సూపర్ కదా దివ్య, అవసరం అసలు. మీ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు, రియలీ గ్రేట్. కరుణా 40. అబ్డోమిన్ బెల్ట్ చెప్పాను కదా మా, పోస్ట్ ప్రెగ్నెన్సీ బెల్ట్ కానీ ఎక్సర్సైజ్ బెల్ట్ ఏదైనా లైక్ ఇట్ షుడ్ బి లైక్ దిస్. సి స్ట్రెచబుల్ ఉండాలి. స్ట్రెచబుల్ ఉంటే పర్లేదు, బాగా స్ట్రెచ్ అయ్యేది ఏదైనా పర్లేదు అబ్డోమిన్ బెల్ట్. ఓకే, బట్ ఎక్కడ పట్టీలు ఉండకుండా చూసుకోండి. స్వాతి 50, వెరీ గుడ్. సోనీ 50, సూపర్. మధ్యలో కావాలంటే వాటర్ సిప్ చేయండి, ఓకే, ఎక్కువ తాగకూడదు. శ్రీదేవి 50, వెరీ గుడ్. ఓకే, నౌ స్క్వాట్ క్రంచెస్ చేద్దాం. ఇలా పెట్టండి.
బాగా స్ట్రెచ్ చేయాలి లాస్ట్లో మధ్యలో ఇలా బట్ కిక్స్ చేసుకోండి చాలా బాగా స్ట్రెచ్ అవుతుంది బట్ కిక్స్ కంపల్సరీ చేయండి మధ్య మధ్యలో ఓకే చేస్తారా అందరూ 50 ఫుల్ బర్న్ అవును దివ్య భాగ్య 50 శ్వేత 50 వెరీ గుడ్ పోస్టర్ కరెక్ట్గా పెడుతున్నారు కదా ఇట్ షుడ్ బి లైక్ దిస్ ఇలా అవ్వద్దు ఇలాగే ఉండాలి ఓకే రేణు 45 సూపర్ శ్వేత 50 అంజీ 50 వెరీ గుడ్ కర్ణ 45 శ్రీదేవి 30 వెరీ గుడ్ ఫుల్ బర్న్ కదా ఆసమ్ వన్ సెకండ్ మాయా మాయా ట్యాంక్ నుంచి నీళ్ళు లీకైపోతున్నాయి ఓకే నా స్క్వాట్లోని టో రేజెస్ చేద్దాం స్క్వాట్ చేసి టో రేజ్ మళ్ళీ డౌన్ టో రేజ్ మళ్ళీ డౌన్ లైక్ దిస్ ఇలా ఉన్నాం కదా రైస్ డౌన్ రైస్ డౌన్ అప్పర్ బాడీ స్ట్రైట్ ఉండాలి ఇలా ఉంచద్దు స్క్వాట్ పొజిషన్ కరెక్ట్గా ఉండాలి రైస్ డౌన్ టో మీద బేస్ అయ్యి డౌన్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఇంకొక టెన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ అమ్మో బీభత్సం ఇది దివ్య 35 చాలా కష్టంగా ఉంది కదా ఇది జంపింగ్ కన్నా నో జంపింగ్లోనే కొన్ని కొన్ని చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి వర్షం వస్తుందా సూపర్ భాగ్య 50 కరుణ 50 అఖిల్ 30 కవిత 30 ఫుల్ పెయిన్ కరుణ ఎస్ అంజీ 20 తులసి 25 శ్రీదేవి 35 పావని 33 శ్వేత 50 సూపర్ ఎక్సలెంట్ గర్ల్స్ ఎస్ సో ఇక్కడతో మనం 300 కంప్లీట్ చేసాం ఏ ఎస్ 300 ఫినిష్ చేసాం తెలుసా లక్కీ ప్రసూ 60 వావ్ రాజేష్ 32 సోని 30 శ్రావణి హాయ్ దివ్య
ప్రకృతి తోడుగా ఉంది. ఎస్, నిజంగానే దివ్య కరెక్ట్గా చెప్పావు. హేమ, బాడీ వెయిట్ వెయిట్ మిషన్ మా మీ దగ్గర లేకపోతే కనుక అమెజాన్లో ఎనీ గ్లాస్ మోడల్ వెయిట్ మిషన్ తీసుకోండి, బాగుంటుంది అమెజాన్ నుంచి. సౌమ్య 30, వెరీ గుడ్. హైపర్ శ్రావణి, హాయ్. హాయ్ తులసి, గుడ్ మార్నింగ్. పొంగల రాజు, ఝాన్సీ 50, వా సూపర్. ఓకే, నా లంజెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు. లంజెస్ ఓకే, లంజెస్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ 1 leg 12, అదర్ లెగ్ 12, అలా చేద్దాం. ఫ్రంట్ మళ్ళీ బ్యాక్ 1 leg 12, అదర్ లెగ్ 12, అలా చేద్దాం. సో దట్ ఆల్మోస్ట్ మనకి 50 అయిపోతాయి. ఓకే, సో ఫ్రంట్ లంజెస్ చేద్దాం ఫస్ట్, నెక్స్ట్ బ్యాక్ లంజెస్. ఓకే, ఫార్వర్డ్ లంజెస్లోని సి ఫస్ట్ రైట్ లెగ్ చేద్దాం. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్. లంచ్ చేసేటప్పుడు పొజిషన్ ఇలాగే ఉండాలి. ఆ లెగ్ ఏదైతే బెండ్ చేసామో కిందకి కంప్లీట్ గ్రౌండ్ టచ్ కాకూడదు, ఇలా బెండ్ అయి ఉండాలి. ఓకే, టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ అదర్ లెగ్ ట్వెల్వ్. ఓకే, నా బ్యాక్వర్డ్ లంజెస్ ఫ్రంట్ ఎలా చేసాము బ్యాక్ కూడా సేమ్. ట్వెల్వ్ 1 leg 12 అదర్ లెగ్. ఓకే, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ అదర్ లెగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్
నైస్ చేశారు అందరూ ఎస్ వెరీ గుడ్ ఇవాని 40 గుడ్ జాబ్ ఓకే ఇప్పుడు మళ్ళీ స్క్వాట్ ఆపోజిట్ క్రంచెస్లోకి వెళ్దాం ఆబ్లిక్స్ చేద్దాం ఓకే 60 భాగ్యలక్ష్మి సూపర్బ్ సుధా డన్ ఓకే లేచేయకుండా స్క్వాట్ క్రంచెస్ ఓకే వి కెన్ డూ ఇట్ స్క్వాట్ పొజిషన్ ఓకే నౌ ఇలా సైడ్ చేసాం కదా ఇందాక ఇప్పుడు సైడ్ కాదు ఆపోజిట్ ఓకే ఆబ్లిక్స్ 400 ఫినిష్ చేసాం ఇంకొక 100 బ్యాలెన్స్ ఉంది వి విల్ డు ఇట్ 30 చేసారా ఇమానీ 50 ఓకే భాగ్యలక్ష్మి 70 శ్వేత 50 సోని 50 వెరీ గుడ్ వెరీ గుడ్ ఉషా హాయ్ ఉషా సుమ 50 కరుణ 45 సూపర్బ్ వెరీ వెల్ డన్ నౌ కర్స్టీ లంజెస్ 50 చేయాలి ఓపికంతా తెచ్చుకోవాలి ఓకే ఎన్ని చేయగలిగితే అని చేయండి 10 బ్రేక్స్ తీసుకొని చేద్దాం ఓకేనా ఓకే నా టేక్ డీప్ బ్రీత్ సైడ్ క్రాస్గా లెగ్ పెట్టి లంజ్ మళ్ళీ లంజ్ ఇలా 50 ఓకే మధ్యలో కౌంట్ ఆగచ్చు బట్ నేను లోపల కౌంట్ చేసుకుంటాను మీరు కూడా లోపల కౌంట్ చేసుకుంటూ చేయండి ఓకే 50 చేద్దాం ఎస్18
50, then awesome. 70, wow, more last year, superb. Himani 50, very good last year, wonderful. Virenta, nakana fast unnaru. I have to learn. Prasu 60, Bhagya 70, wonderful. Sweta 50, very good. Lavanya, hi. Suni 60, Sajanya 40, good job. Ramya 50, superb. So, ipudu side to side lunges chedam. ఇదే లాస్ట్ 50, ఓపిక అంతా తెచ్చుకొని చేద్దాం. ఓకే, ఓకే. యాక్చువల్లీ ఎనీ ప్రాబ్లం తెలుసు కదా, సో దానివల్ల ఎక్సైజ్ చేసేటప్పుడు కొంచెం మిస్టేక్ రావచ్చు బికాస్ ఆఫ్ వూండ్. అది ఇంకా పూర్తి హీల్ అవ్వలేదు, సో లెఫ్ట్ సైడ్ కొంచెం పోస్చర్ మిస్ అవుతుంది, బట్ రైట్ సైడ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఫాలో, ఓకే ఓకే. లెట్స్ యాజ్ వైడ్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ వైడ్ చేయండి, ఫుల్గా వైడ్ చేయాలి. మీకు ఎంత వీలైతే అంతగా వైడ్ చేసి కంప్లీట్ వన్ సైడ్ ఇలా స్ట్రెచ్, ఇలా 50 done, 500, superb, we did it.
కాసియా 70 భాగ్యలక్ష్మి 50 సూపర్ అంజి 50 సుధా హాయ్ కళ్యాణి హాయ్ గుడ్ మార్నింగ్ అండ్ లాస్ట్లో స్ట్రెచ్ చూపిస్తాను స్ట్రెచ్ ఎవరు మిస్ కావద్దు బికాస్ స్ట్రెచ్ చేయకుండా లెగిస్తే ఇప్పుడు ఇంత సివియర్ వర్కౌట్స్ చేశాం కదా ఆ పెయిన్స్ అలాగే ఉండిపోతాయి సో స్ట్రెచ్ మస్ట్ అండ్ షుడ్గా చేయాలి ఓకే శ్వేత 40 హాయ్ పర్ ప్రారా ఓ ఐ మిస్ యూ రవి చంద్రారెడ్డి 75 ప్రభావతి 50 వావ్ ఆసమ్ వేణుగోపాల్ ఝాన్సీ 50 యా చేయొచ్చు శ్రావణి ఫేస్బుక్ ఫిట్నెస్ ఫ్రీక్స్ ఫ్యామిలీలో కనుక మీరు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా నేను చూస్తాను అక్కడ పోస్ట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను రోహిత్ హాయ్ మాధవి నమత హాయ్ ఓకే దెన్ స్ట్రెచ్ చేసేద్దాము నాకు ఇంకా పని ఉంది తొందరగా వెళ్ళాలి సో స్ట్రెచెస్ అయిపోతే ఇంకా ఎండ్ చేసేయచ్చు ఓకే ఇంకా కాస్త ఇంకా స్ట్రెచ్ చేయండి నాకు టైం అవుతుంది తొందరగా వెళ్ళాలి కాబట్టి తొందరగా చేశాను రోహిత్ చికెన్ పాక్స్ తగ్గిన వెంటనే కూడా చేయొద్దుమా ఒక 1 వీక్ అవనీయండి ఆల్ సెట్ అయ్యాక అప్పుడు చేయండి 5కి ఆ పనులు ఉన్నాయి కదా అది చూసుకోవాలి కదా ఓకే థ్యాంక్ యూ టుమారో లైవ్ నేను అప్డేట్ చేస్తాను ఏదైనా ముందే కమ్యూనిటీ ట్యాబ్లో అయితే అప్డేట్ చేస్తాను శ్రావణి హాయ్ లక్ష్మి హాయ్ అను హాయ్ సరస్వతి హాయ్ సత్య హాయ్ ఓకే థ్యాంక్ యూ సో యా బట్ 5కి అంటే ఇప్పుడు టైం కూడా చూసుకోవాలి కదా బయట ఉన్నాను కాబట్టి ఇక్కడ వెళ్తురు అన్నీ కూడా చూసుకోవాలి సో దానికోసమే శ్రీలాసియా బాయ్ ఓకే దెన్ నేనైతే ఇప్పుడు ఉంటాను బికాస్ చాలా వర్క్స్ ఉన్నాయి వెళ్ళాలి స్నానం చేయాలి వ్రతం ఉంది ఈరోజు ఆ సత్యనారాయణమూర్తి స్వామి వ్రతం చేస్తాం ఈరోజు సో ఆ సత్యనారాయణ స్వామి దయా
కృప కటాక్షాలు అన్నీ కూడా నా సబ్స్క్రైబర్స్ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండ్ మీరు కూడా అలాగే మన ఛానల్ని ఎప్పుడూ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి అలాగే ఎవరైనా గనక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ హిట్ చేయండి అండ్ ఎప్పుడు మన ఛానల్ని ఫాలో అవుతుందని లైక్ షేర్ కామెంట్ ఓకే సో డెఫినెట్గా ఎవరు మిస్ చేయొద్దు మన ఛానల్ని ప్రమోట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రీచ్ అయ్యేలా చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మళ్ళీ రేపు ఇంకొక కొత్త ఛాలెంజ్తో మేము ఉందంటాను మీ అరుణరాజ్ వర్మ బాయ్ అండ్ ఎవరైనా సరే నాతో టచ్లో ఉండాలంటే ఫేస్బుక్ ఫిట్నెస్ ఫ్రీక్స్ ఫ్యామిలీ ఫేస్బుక్ గ్రూప్ అందులో మీరు పోస్ట్ చేస్తే ఖచ్చితంగా నేను రిప్లై చేస్తాను ఓకేనా బాయ్